అందరికీ నమస్కారం. వార్తలకి స్వాగతం. ఈరోజు వార్తలు చదివేది నేను మీ రవి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచాన్ని మింగేస్తున్న కరోనా వైరస్, సముద్ర తీరాన తుఫాన్ హెచ్చరిక. నాకు కరోనా వచ్చింది అని ప్రియుడు ప్రియురాలికి చెప్పి నాటకం ఆడాడు. కట్. ఎవడ్రా న్యూస్ రాసింది? ఎవడ్రాడు కోవిడ్ ఏంద్రా? ఇది ఒక న్యూస్ సారా? ప్రపంచంలో అన్ని దారుణాలు జరుగుతుంటే ప్రియుడు ప్రియురాలు వాళ్ళ లవ్ స్టోరీ వస్తున్నారా? దాని మీద కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, నా లడ్డులది. నేను ఒక న్యూస్ రీడర్, మీరు అందరు నా కింద పనిచేసేటోళ్ళు. ఎందుకు వస్తారా ఆఫీస్ కి? సిగ్గు లేదు, శరం లేదు. ఎదగండ్రా ఎదగండ్రా, ఎన్ని రోజులు నుంచి చెప్తున్నారా? ఇది ఒక న్యూస్ ఛానల్ ముందుకు తీసుకెళ్లాలంటే ఎవ్వడు ఎదగడు. ఎదగండ్రా, అది కూడా నన్నే అడుగు, నేనే చెప్పేసిస్తా. నా లడ్డులది ఎదగడం అంటే చూపెడతారు. ఇగో ఇది నువ్వు. ఇప్పుడు నువ్వు ఎదగాలంటే అలా ఎదగాలి. అర్థమైందా? అర్థమైంది గురువు గారు. ఏమర్థమైందిరా? మీరు ఇంకా ఎదగలేదని. ఇంకా నాకే కొట్టిండా? చాలా ట్రై చేస్తున్నారా కోవిడ్, ఎదగడం మాత్రం అవ్వట్లేదురా. ఒక పని చేద్దాంరా, ఎవరైతే ఆల్రెడీ ఎదగారో వాళ్ళతో మాట్లాడితే మనం కూడా ఎదగడం ఎలానో నేర్చుకోవచ్చు కదరా కోవిడ్. అవును గురువు గారు, అవునవును. ఎవరితో మాట్లాడితే బాగుంటుంది? ఎవరు ఎదిగి ఓ హైట్ లో ఉన్న వాళ్ళు? ఇంకెవరు? బాబు గారు ఉన్నారు కదా. అరే మన బాబు గారు రా, హైటు బాబు నో సూపర్ రా. ఓకే, ఒకరు బాబు గారు, ఇంకొకరు ఉంటే కూడా బాగుంటది రా, అందంగా ఉండాలి రా. మన అత్త ఉంది కదా. ఏది మీ అత్తనా? అది మురికి నల్ల పడి ఎత్తుకుంటుంది కదా రా. మురికి అత్త అంటే రంగమత్త. రంగమత్త సూపర్ రాయ్, ఆల్రెడీ ఎదిగిపోయావు. వాళ్ళిద్దరితో మాట్లాడి ఫుల్గా ఎదగడం అంటే ఎలా అది తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. బాబు గారు హాయ్, అనసూయ హాయ్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ బాబు గారు అండ్ అక్కడ నుంచి నిజంగానే కదా లైఫ్ అంతా కాంప్లికేటెడ్ గా, ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ వెరీ నైస్. నాకు తెలిసి వచ్చింది బాబు గారు అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. వి హావ్ ట్రావెల్డ్ క్వైట్ సమ్ టైమ్. వి హావ్ సీన్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 50 షేడ్స్, మేబీ 15 షేడ్స్ ఆఫ్ బాబు గారు అనుకోవచ్చు. ఏడ్లనకమ్మా, ఏవో అనుకుంటారు నన్ను. అలా లేదు, దేర్ ఇస్ మోర్ టు బాబు గారు దాన్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఈ అసలు రూపం చూడండి, ఏం చెప్పగానే పాత్ర మన విల్లనా కదా. చాలా మందికి దే డిఫరెంట్ ఫేసెస్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ దట్ దే అడ్రస్ అంత మెయింటైన్ చేస్తారు చాలా మంది. సమ్వేర్ దేర్ ఆర్ ఫ్యూ హూ కెనాట్ డూ ఇట్ బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్ బట్ బీయింగ్ ఆనెస్ట్. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. సో ఒకవైపు ఉమెన్ ఇన్స్పిరేషన్ బీయింగ్ అ మదర్ ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ ఎంతో సాధించింది అండ్ వెరీ పాజిటివ్ సోల్ అనసూయ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ నాగబాబు గారు నీడ్స్ నో ఇంట్రొడక్షన్. ఈ కరోనా వైరస్, ఈ పాండమిక్ టైమ్స్, ఈ స్ట్రగ్లింగ్ టైమ్స్ మీరు ఎలా స్పెండ్ చేశారు బాబు గారు? ఏం లేదు రవి, మూసుకొని ఇంట్లో కూర్చోవడం తప్ప వేరే పని ఏం చేయలేదు. మూసుకొని ఇంట్లో కూర్చోవడం తప్ప వేరే పని ఏం చేయలేదు. అనసూయ బాబు గారు అన్ని రకాలుగా వంటలు ట్రై చేసేసింది, అసలు బీభత్సంగ వర్కౌట్లు వీడియోలు ఏమో చేస్తుంది. వాట్సాప్ అనసూయ, వాట్స్ హ్యాపెనింగ్? బికాజ్ నేను లైక్ ఐ సెడ్ ఇట్స్ బీన్ ఐ డోంట్ నో, బాబు గారు ముందర నాకు ఏం మాట్లాడనా కొంచెం అది, బికాజ్ ఐ రెస్పెక్ట్ హిమ్ టూ మచ్ అండ్ ఐ లవ్ హిమ్ టూ మచ్. అది బాబు గారు ఏమైనా ఉంటే క్షమించాలి ముందే బాబు గారు, తర్వాత అనుకోండి. ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. గత 11-12 సంవత్సరాలు ఆన్ అండ్ ఆఫ్ మై కరియర్ 2 సార్లు బ్రేక్ తీసుకోవడం జరిగింది టు డెలివర్ మై బాయ్స్, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంత ఖాళీగా నేను ఎప్పుడు లేను. సో ఐఎమ్ సో యూస్ టు వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ టు బి ఆనెస్ట్ ఒక 10 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. 23rd నుంచి మా బాబు గారు ఒక ఐ థింక్ 5 డేస్ కామ్గా ఉన్నాను. ఓకే, తర్వాత మై గాడ్ ఐమ్ జాబ్లెస్, ఇదేంటి నేను ఇంకా దేనికి పనికిరాను అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. నా కథన మూవీ రిలీజ్ అప్పుడు గ్రూప్ లో నన్ను బ్లెస్ చేయండి, నేను తిరుపతికి వెళ్తున్నానంటే ద థింగ్ విచ్ యు టోల్డ్ ఇట్ హిట్ మీ హార్డ్ యాజ్ అ రియాలిటీ. బట్ దెన్ సమ్వేర్ ఇన్ సైడ్ మీ ఐఎమ్ వెరీ స్కేర్డ్. నాకు చిన్నప్పటి నుంచి పెంపకంలో అలా పెంచారు. నీ కష్టము ఇంకా నువ్వు చేసేసావు సినిమా, దేవుడు వచ్చి ఏం చెయ్యడు నీకు, ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నువ్వు సినిమా చేసేసాక తిరుపతి కాలినడకన వెళ్తే సడన్ గా నువ్వు బాగా చేయలేకపోయినా సినిమా హిట్ అవ్వదు అని చెప్పాను.
తగ్గితే చనిపోవడం ఏంటి బాబు గారు? అక్కడ వాడెవడో ఏదో తినడం వల్ల మనందరం ఇంట్లో కూర్చోవడం ఏంటి బాబు గారు? ఒక 6 నెలలు మాక్సిమం, అయితే 4 to 6 మంత్స్ లోపల ఒక లెవెల్ ఆఫ్ ఎఫెక్టివ్ మెడిసిన్ వస్తుంది. 100% షూర్. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వన్ కెన్ బి వెరీ ఫ్రీ. కానీ కొంచెం కేర్ తీసుకోవాలి. ఐ సజెస్టెడ్ ఎవ్రీబడీ టు డూ బ్రీదింగ్ యోగా. దట్స్ బేసిక్ దట్ యూ హ్యావ్ టు. 10 మినిట్స్ అవుతుంది బాబు గారు ఇన్ అ డే వెన్ యూ స్టార్ట్ యువర్ డే లైక్ దిస్. అను, కెన్ యూ షో అస్ దట్ బ్రీదింగ్ యోగా? ఐ డూ ఇట్ ఎవ్రీ డే. సో ప్రాణాయామం అనేది మొత్తం 7 ఉంటాయి. ఫస్ట్ నేను ఇన్హేల్ 5 సెకండ్స్. బ్రీదింగ్ యోగా ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు టేక్ టైమ్. మనం నార్మల్గా ఇన్హేల్ ఎక్సెల్ చేస్తాం, కానీ దిస్ ఇస్ లైక్ ఇంకెంత అందంగా అవుతారని చాలా మంది ట్రై చేస్తారు. రిపిటేషన్స్ పెంచుకోవచ్చు, కానీ ప్రొసీజర్ అంతే. ఓకే, నేను 5 సార్లు చేస్తాను. దెన్ ఇన్హేల్ విత్ 1 నాస్ట్రిల్, ఎక్సెల్ విత్ ద సేమ్ నాస్ట్రిల్, సేమ్ 5 సెకండ్స్. యూ ఇన్హేల్ విత్ 1 నాస్ట్రిల్, ఎక్సెల్ విత్ ది అదర్, దెన్ ఇన్హేల్ విత్ దిస్, దెన్ ఎక్సెల్ విత్ దిస్. ఆ సెట్ 5 టైమ్స్. దెన్ యూ డూ కపాల్భాతి. దిస్ I do 500 times. Five. వాళ్ళు ఏంటి చల్ల ప్రదేశాల్లో ఉంటారని చెప్పేసి 3 రోజులకు ఒకసారి స్నానాలు చేసి, ఒకరోజు ఉండేసుకుని 7 రోజులు అదే తినేసి, రెఫ్రిజరేట్ చేసి మైక్రోవేవ్ లో చేసుకుని, సో దే వోంట్ హావ్ ఇమ్యూన్. కరోనా వైరస్ గురించి అడిగితే రకరకాలుగా మనకు వచ్చేసింది ఇన్ఫర్మేషన్. బాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ మొత్తం ఫుటేజ్ తీసుకెళ్లి ఒక న్యూస్ ఛానల్ ఇవ్వాల్సి వస్తుంది నాకు. సో ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాం. అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు బాబు గారు ఇక్కడ, నా చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే లాక్డౌన్ టాక్స్ నేను మా ఫ్రెండ్ చేస్తున్నాను అన్నమాట. వీడి పేరు కోవిడ్. వీడికి 19 సంవత్సరాలు అన్నమాట. అయితే ఇంట్రొడక్షన్ లో నేను ఖాళీ కూర్చున్నప్పుడు జీవితంలో ఎదిగేది ఎలా అని అడిగాడు అనమాట. అయితే నేను ఇద్దరిని చూపెడతా, వాళ్ళ జీవితంలో మామూలుగా ఎదగలేదు, అటు ప్రొఫెషనల్ పర్సనల్లో అటు హైట్లో కూడా బాగా ఎదిగారు. వాళ్ళని పరిచయం చేస్తారు బాబు గారు. అండ్ అను 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇస్ ఫేక్ ఆర్ రియల్. మీ ఇంట్లో న్యూస్ పేపర్ వచ్చిందో రాలేదో తెలియదు, లేకపోతే వస్తున్నా మీరు వద్దంటున్నారో తెలియదు, బట్ మా ఇంట్లో న్యూస్ పేపర్ వస్తుంది. సెలబ్రిటీస్ గురించి బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది అది. సో అను నీ గురించి అండ్ బాబు గారి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది. ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్ అని మీరు చెప్పాలంతే. ఫస్ట్ బాబు గారు మీతో స్టార్ట్ చేద్దాం. నిజంగా జనరల్ గా ఎవరన్నా కొత్తిల్లు కొంటే వాస్తు చూస్తారంట, కానీ మీరు మాత్రం గుమ్మం నుంచి సీలింగ్ వరకు హైట్ ఎంత ఉందో చూసి ఇల్లు తీసుకుంటారంట. ఇది ఎంతవరకు నిజం బాబు గారు? ఇది రియలా ఫేకా? ఇది జనరల్గా అయింది అన్నట్టు మా న్యూస్ పేపర్స్ వచ్చింది, అంటే జెన్యున్ సోర్స్ నుంచి వచ్చింది. దాని ముందు కొద్ది వరకు నమ్మేవాడు కానీ వాస్తుని అంటే ఈ వర్చువల్ టాకింగ్ తో వైరస్ సోకదు కదండి, తుమ్మింది ఆవిడ. అరే తల స్నానం చేసి తుమ్మేనరా. సో లేదు రవి, నేనేమి ఎటువంటి వాస్తు చూడలేదు. కంఫర్టబుల్ గా ఉండాలి, పెద్ద గుమ్మాలు ఉండాలి, గాలి బాగా రావాలి, ఎండ బాగా రావాలి, వెలుగు బాగా రావాలి, ఇంతే. ఇంతకంటే ఎక్కువ చూడలే. కానీ నేనున్నా కూడా నా మిస్సెస్ నాలాగా ఉండాలని రూల్ లేదు కదా. సరే ఆవిడ చూసుకుంది. సో ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని ఎలాగో కాదన్న కాబట్టి నీ ఇష్టం వచ్చింది చూసుకో, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయబో దీంట్లో. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నాను. ఓకే, ఇది ఫేక్ అని పడిపోయింది. అను ఇంటర్నల్ బ్యూటీ ఎక్స్టర్నల్ బ్యూటీ లోడ్స్ ఉంది, కానీ బాబు గారి కంటే అందంగా ఇంకొకటి ఉందంట, నీకు తెలుసా అదేంటో? బాబుగారు నవ్వు. బాబుగారు అంత బ్యూటిఫుల్ బికాజ్ ఆఫ్ హిస్ స్మైల్ ఓన్లీ. నేను ఆ రెండో ఆన్సర్లు మిక్స్ చేసేసా. బాబుగారు కంటే నవ్వు అందంగా ఉంటది. అండ్ ఆ నవ్వు చూసి బాబుగారు కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారంట.
కానీ మీరు పట్టించుకోలేదు బాబు గారు, ఇది ఎంతవరకు నిజం? నన్ను ఒక కాలేజీ టైంలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన టైంలో కానీ ఎవ్వరూ కూడా నా మొహం చూసేవాళ్ళు కాదు, నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. లోకల్ గ్యాంగ్ షోలో కూడా వచ్చి చెప్పారు అదే విషయం, నాకు నమ్మబుద్ధి కాలే అప్పుడు. నన్ను నమ్మాలి, ఎందుకంటే ఎవడు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇదేంట్రా వీళ్ళందరూ చక్కగా రొమాంటిక్గా చాలా చక్కగా తిరుగుతుంది, మనకేంటి మన మొహం కూడా ఎవరు చూడరు, సర్లే మన ఫేస్ ఇంతకంటే లేదేమో అని వదిలేసి ప్రామిస్. మీరు ఇంత ఆజాను బావులు కదా, భయమేమో? ఏమో దేని ఫిగర్కి భయపడే ఎవరు రాలేదేమో దగ్గరికి. అంటే మీరు అంత గంభీరంగా పొడుగుగా హైట్ వల్ల చాలా మంది అమ్మాయిలు దూరంగా ఉండే అని అంటున్నారు, అయితే కాలేజీలో గొడవలు అయితే బాబు గారు ఫస్ట్ ఉండేవారంట, ఇది ఎంతవరకు నిజం? నేను ఎప్పుడు గొడవలకి వెళ్ళేవాడిని కాదు, కొట్లాటలకి వెళ్ళేవాడిని కాదు, ఈ రోజు కూడా నేను చాలా భయస్తుంది. కాకపోతే నా ఫ్రెండ్స్ మాత్రం చాలా డేర్ డెవిల్ గట్స్ ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ఎప్పుడో ఒకటి రెండు సార్లు సరదాగా ఇట్లా వెళ్ళింది తప్ప అస్సలు నేను వెళ్ళేవాడిని కాదు. నేను టిమిడ్ ఫెలో, నేను చాలా భయస్తుంది. ఇది కూడా ఫేక్. అయితే ఫైనల్ మాత్రం మీరు ఎంత ఫేక్ అన్నా మేమందరం ఇది రియల్ కావాలని కోరుకుంటాం. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి హీరోస్గా ఒక సినిమాలో నటిస్తున్నారు, ఈ COVID-19 పాండమిక్ టైమ్స్ తర్వాత రిలీజ్ అవుతుంది అని ఎంతవరకు నిజం? పెద్ద ఫేకు, పెద్ద ఫేకు. ఒక్కసారి మా కోసం రియల్ అని చెప్పండి. ఓకే రియల్. ప్రోమో షాట్ ఫినిష్, ప్రోమో షాట్ ఫినిష్. అను, ఫేక్ ఆర్ రియల్? నీతో ఇప్పుడు మాక్సిమం ఫేక్ రా, నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా చెప్పు. నీకు బల్పాలు తినే అలవాటు ఉంది, అది ఫేకా? బల్పాలు చిన్నప్పుడు బల్పాలు తినలేదా? బల్పాలు కాదు కానీ ఐ యూస్ టు లైక్ ద స్మెల్ ఆఫ్ లికింగ్ ద వాల్, లికింగ్ ద వాల్. స్మెల్ ఆఫ్ లికింగ్ ద వాల్ ఉండదు, అది వాన పడినప్పుడు వాల్ ని స్మెల్ చేస్తారు, లిక్ చేయరు. పడినప్పుడు ఆ వాసన కావాలంటే ఏం చేస్తా? ఆ బల్పాలు తినే అలవాటు లేదా? గోడలు తినే అలవాటు ఉంది. తినలేదు, తినలేదు బాబు గారు. గోడల్ని మైసూర్ పాకలే తినేస్తావు, మైసూర్ పాకలే తినేస్తావు. ఓకే, సెకండ్ వన్ ఇస్ బాబు గారు, అనసూయ పిల్లలు తినకపోతే నేను మేకప్ తీసేస్తా, జాగ్రత్త, తొందరగా తినండి. బాబు గారు, నేను ఈ రోజు ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ 5 డేస్ నేను ఈ రోజు అద్దంలో చూసుకున్నా మళ్ళీ. కానీ ఒకడైతే నిజమాను, ఆడపిల్ల కొంచెం మేకప్ వేసుకుంటేనే బెటర్ అను. బాబు గారు ఎందుకలా అంటున్నారు, నేను బాగుంటా మేకప్ లేకుండా కూడా. మేకప్ వేసుకుంటే మంచిది అన్నా నేను, తప్పే ఉన్నాను. మేము వేసుకుంటే చూస్తారు, మీరు వేసుకుంటే చూడలేరు కదా. కానీ అనుసూయకు మాత్రం మేకప్ లేకుండా అలానే ఉంటుంది సార్. లాస్ట్ లో ఇచ్చాడు ఒక చిన్న సుశాంత్ అండ్ యూ లవ్ అఫేర్. అఫేర్ అంటే ఏంట్రా, అఫేర్ అంటే ఏంట్రా? లవ్ అఫేర్ పెళ్లికి ముందు, పెళ్ళైనా తెలిసిన తర్వాత చాలా మంది అబ్బాయిలు రకరకాల విధాలు ట్రై చేశారంట చచ్చిపోవడానికి, ఇది ఎంతవరకు నిజం? ఐ డోంట్ నో, నా వరకు అయితే చచ్చిపోవడాలా కాదు, కానీ చాలా మంది పాపం హార్ట్ బ్రేక్స్ అయిపోయి ఇవిడికి పెళ్ళైపోయింది ఆ పిల్లాడు కూడా ఉన్నాడా అని నాకు తెలిసింది. అది చాలా పాజిటివ్ గా కన్వే చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే నెగటివ్ గా కన్వే చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయిపోయారు. సో నేను పట్టించుకోవడం మానేశాను. ఐ డోంట్ నో హౌ, నొప్పులు నావి, కన్నది నేను, చూసుకునేది నేను, నీకెందుకు భయం, నీకెందుకు భయం? ఫేక్ ఆర్ రియల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ బాబు గారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ రౌండ్ ఆడలేదు, బట్ ఫస్ట్ టైం నా షోలో ఆడబోతున్నారు. ఒక సిచ్యువేషన్ ఇస్తా, ఆ సిచ్యువేషన్ లో మీరు ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారు, ఆ ఎక్స్ప్రెషన్ స్టాచ్యూలో ఉండాలి, 5 సెకండ్స్, ఓకేనా? అను, ఐ నో యాజ్ రంగమ్మత్త యువర్ అ కిల్లర్ యాక్ట్రెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ లో యువర్ ది ఎక్స్ప్రెషన్ క్వీన్, సో యూ హ్యావ్ టు ట్రై బీటింగ్ బాబు గారు ఇన్ దిస్. ఓ, బోత్ ఆఫ్ us టుగెదర్? ఆ, బోత్ ఆఫ్ యూ టుగెదర్ అండ్ ఇట్స్ కాంపిటీషన్. ఒక సిచ్యువేషన్ ఇస్తాను, అడవలలో హైట్ నీది తోపు హైట్ అండ్ బాబు గారు హైట్ లో బీభత్సం, అందరూ ఒక గ్యాదరింగ్ లో మీ హైట్ గురించి పొగుడుతుంటే వెనకాల నుంచి మీకంటే ఎత్తుగా ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి మీ పక్కన నిల్చున్నారు, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? 3, 2, 1, గో. బాబు గారి కంటే హైట్ ఉన్నాడు. ఎవడు వరుణ్ బాబు చూస్తే అలా పెడతాను నేను, వరుణ్ బాబు చూస్తే అలా పెడతాను నేను. అనసూయనేమో ఏం తిని పెరిగాయో ఇంత, ఏం తిని పెరిగాయో ఇంత. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, మీరిద్దరూ ఒక అందమైన అమ్మాయిని బాబు గారు దూరం నుంచి, ఒక అందమైన అబ్బాయిని అను దూరం నుంచి చూస్తుంది, యువర్ అడ్మైరింగ్, ఆ అందమైన అబ్బాయి అనసూయ దగ్గరికి వచ్చి, ఒక అందమైన అమ్మాయి నాగబాబు గారి దగ్గరికి వచ్చి మీ అందాన్ని పొగుడుతున్నారు, ఆ అందాన్ని పొగుడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? రెడీ,
3, 2, 1, go. బావగారు బ్లెస్సింగ్, బావగారు ఇస్ బ్లెస్సింగ్, సిగ్గుపడుతున్నారు. నిజంగా సార్, నాకు ఎవరైనా పుడితే కొంచెం చిన్న షై ఫీలింగ్ ఉంటుంది. అదే అదే తెలుస్తుంది బావగారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అనుసూయ అయితే నమ్మట్లేదు. అను నువ్వు నమ్మాలి, పొగుడుతున్నారు. ఎవ్రీబడి పొగుడితే నాకు ఐ ఫీల్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు హిట్ ఆన్ మీ, సో నా మొహం ఇలాగే ఉంటుంది. ఏడ్సవలే అని. ఒక అందమైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి, పెళ్లి అయితే ఏంటి, పెళ్లి కాకపోతే ఏంటి, మంచిగా చూడొచ్చు కదా. చూడడం లేదు కానీ నా దగ్గరకు వచ్చి చెప్పడం, మీ హెయిర్ ఎంత బాగుంది, మీరు ఎంత బాగున్నారు, అది ఇది అంటే ఐ ఫీల్ ఆబ్వియస్లీ లైక్. అందుకంటే ఎక్కువ ఇవ్వకూడదులే, అందుకంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వేరే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే, ఐ గాట్ ఇట్. ఆ ఎక్స్ప్రెషన్ బాబు గారు, ఇప్పుడు మిమ్మల్ని ఒక 20 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను. ఎగ్జామ్ హాల్లో మీరు రాస్తున్నారు ఎగ్జామ్, సో చిట్టి తీశారు, చిట్టి తీసి కాపీ కొడుతున్నారు. స్క్వాడ్ వచ్చి ఆ చిట్టిని పట్టుకొని మిమ్మల్ని పట్టేసుకున్నాడు రెడ్ హ్యాండెడ్ గా. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ 3, 2, 1, go. అను లుక్ ఎట్ బాబు గారు, ఏం చేశారు ఆయన ఫేస్ లో అమాయకత్వం. అది సార్ లోపల నుంచేమో నేను ఎవరో తెలుసా నీకు, రెండు వచ్చినాయి అనుకుంటున్నాను. సూపర్ బాబు గారు. అండ్ ఫైనల్ ఎక్స్ప్రెషన్, ఎవరినన్నా మీరు బయటకు వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు, ఎండ వేడి 1 గంట టైంలో సడన్ గా ఆటో డ్రైవర్ వచ్చాడు, ఆటో నడిపించుకుంటూ వాడిని ఆపి బాబు ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే సీదా జావ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మీకు కోపం, విసుగు, ఎండ ఇవన్నీ ఇవన్నీ కలిపి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? 3, 2, 1, go. మనిషి రాను, ఇదేదో నన్ను తిడుతున్నట్టుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. సో ఎక్స్ప్రెషన్ రౌండ్ కూడా అయిపోయింది, అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫైనల్ రౌండ్, ఫాస్టెస్ట్ ఆన్సర్స్. దీనికి ఏంటంటే క్రేజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఆలోచించుకునే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, బట్ టపి 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 మనం ఆన్సర్ చేయాలి. ఒక్కొక్కరిని నేను 6 క్వశ్చన్స్ అడుగుతాను 1 by 1. దాని తర్వాత ఎవరైతే మాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ అను, నీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెరుగుని పెరుగు అని ఎందుకంటాం? ఎందుకంటే పాలు నుంచి పెరుగుగా పెరుగుతుంది కాబట్టి. మీ బర్త్డేకి ఏం ప్రెజెంట్ కావాలి? అబ్బా, నా ఏజ్ తగ్గాలి, నా ఏజ్ తగ్గాలి. వైజాగ్ ఏ సముద్ర తీరాన ఉంది? వైజాగ్ ఏ సముద్ర తీరాన ఉందా? అరేబియన్ సీ. ఏ ఫోర్ అదిరింది? ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఏ ఫోర్ అదిరింది? ఎల్ ఫోర్ కాఫీలో ఏం వేయకూడదు? ఎన్ని టూర్లు ఉన్నాయి? ఎన్ని టూర్లు ఉన్నాయి? రైట్ ఆన్సర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏది ఏ ఫర్ అదిరింది అయితే ఎల్ ఫర్ లోకల్ గ్యాంగ్స్. దానికి ఇంత టైం పట్టదా? సారీ రా, నేను అది అడిగినప్పుడు లద్దరింది అంటదేమో అనుకున్నాను నేను. నాగబాబు గారు, నేను చాలా వీక్ దీంట్లో, అడుగు ఏదో చెప్తా. సాక్స్ ని తెలుగులో ఏమంటారు? టమాటో రసమా? టమాటో రసమా? సాక్స్లు, సాక్స్లా? చాబుడా. రెడీ సార్? బర్రె ఎలా అరుస్తుంది? ఎలా చెప్పావు సరి? అంబా అంబా అంబా. సేమ్. రాములు ఎందుకు నవ్వాడు? ఏడోడు జాతకగా, ఏడోడు జాతకగా. సూపర్ సార్. ఫిష్ ఐ లవ్ యు అని ఎలా చెప్తుంది సార్? ఓకే సార్ ఫైనల్. రవి ఎందుకు ఇంత బాగా యాంకరింగ్ చేస్తాడు? ఎందుకంటే గొప్పగా చేయడం చేత కాదు కాబట్టి, గొప్పగా చేయడం చేత కాదు కాబట్టి. మొత్తం ఇజ్జత్ పాయ్ సార్, ఇజ్జత్ పాయ్ సార్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే, లవ్లీ. ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు. అండ్ జీ తెలుగు నుంచి హ్యాంపర్స్ గెలుచుకున్నారు, కానీ ఆ హ్యాంపర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి. నాగబాబు, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది టాక్ షో, బట్ బిఫోర్ వి లీవ్, ఫైనల్ క్వశ్చన్ సార్. అంటే వాళ్ళని అడగలేక మీ ద్వారా వాళ్ళ ఆన్సర్స్ తెలుసుకుందామని. ఈ లాక్డౌన్ లో మెగాస్టార్ గారు అలాగే మా పవర్ స్టార్ గారు ఏం చేస్తున్నారు? ఎనీ ఇన్ఫర్మేషన్? అన్నయ్య అయితే ఇంట్లో స్పెండింగ్ విత్ హిస్ కిత్ అండ్ కిన్స్ కుటుంబంతో. కళ్యాణ్ బాబు అయితే లాక్డౌన్ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఐసోలేషన్, అందరితో పాటు ఐసోలేట్లో ఉన్నాడు, ఐసోలేషన్లో ఉన్నాడు విత్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఒక్కసారి 2 సార్లు మాత్రం అమ్మ చుట్టాకి వెళ్ళాం విత్ పర్మిషన్ ఆఫ్ పోలీస్. ఓకే ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అను ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్. అండ్ బాబు గారు,
రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం మాతో బిజీ టైం లో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ బాబు గారు. ఐ రియలీ లవ్ యూ అండ్ టేక్ కేర్. ఆల్వేస్ ఇన్ మై ప్రేయర్స్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ బీయింగ్ ఆల్ ద టైం. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నవ్వుతూ ఉండండి, స్టే పాజిటివ్, శానిటైజ్డ్, మాస్క్స్ కంపల్సరీ. టేక్ కేర్, బై బై.